రికార్డుల వేట మొదలైంది మార్నింగ్ షో మొదలు పాజిటివ్ టాక్ రావడంతో సంచలన వసూలు సాధించినట్లు టాక్ వినిపిస్తుంది అవుట్ ఆఫ్ తెలుగు స్టేట్స్ టాక్ కాస్ట్ అటు ఇటుగా ఉన్న కమర్షియల్ గా మాత్రం బిగ్ సక్సెస్ ను సొంతం చేసుకుంది ట్రిప్లార్ ఇటు ఫ్యాన్స్ కూడా అదే స్థాయిలో మూవీని ఎగుబడి చూస్తున్నారు బిగ్ స్క్రీన్ పై బొమ్మ పడడంతో ఇక ఓటీటీ ప్లాట్ఫామ్ లో రిలీజ్ పై కూడా క్లారిటీ వచ్చేసింది అందుకోసం నయా స్కెచ్ వేసినట్లు టాక్ నడుస్తోంది గతంలోనే ట్రిపుల్ ఆర్ ను నెట్ఫ్లిక్స్ జీ ఫైవ్ కొనుగోలు చేశాయని వార్తలు వచ్చాయి అవి నిజమయ్యాయి సౌత్ లాంగ్వేజెస్ లో జీ ఫైవ్ లో స్ట్రీమింగ్ కానుంది ఇక హిందీతో పాటు ఇంగ్లీష్ పోర్చుగల్ కొరియన్ టర్కిష్ స్పానిష్ నెట్ఫ్లిక్స్ లో ట్రిపుల్ ఆర్ రిలీజ్ కానున్నట్లుగా తెలుస్తోంది ఇదిలా ఉంటే రీచ్ కావాల్సిన టార్గెట్ పెద్దది కావడంతో ఈ సినిమాను తొంభై రోజుల వరకు ఓటీటీలో విడుదల చేయవద్దని కండిషన్ పెట్టుకున్నట్టు సమాచారం ఆ లెక్కన జూన్ లో సినిమా ఓటీటీలోకి రానుందని భావిస్తున్నారు ఇక శాటిలైట్ హక్కుల విషయానికి వస్తే జీ నెట్వర్క్ స్టార్ నెట్వర్క్ దక్కించుకున్నాయి తెలుగు తమిళం కన్నడ మలయాళంలో స్టార్ నెట్వర్క్ లో హిందీలో జీ నెట్వర్క్ లో ప్రసారం కానుంది ఈ ఓటీటీ శాటిలైట్ హక్కులు రెండు వందల కోట్లకు పైగా అమ్ముడుపోయినట్టు సమాచారం మొత్తంగా ట్రిప్లార్ తో రాజమౌళి కనీసం వెయ్యి కోట్లైనా నిర్మాత ఖాతాలో వేయడం ఖాయమన్న అంచనాలు వినిపిస్తూ ఉన్నాయి ఈ లెక్కన నిర్మాతలు ఇప్పటికే సేఫ్ జోన్ లోకి వెళ్లిపోగా బయ్యర్లు కూడా బయటపడతారని భావిస్తూ ఉన్నారు మరోవైపు వరల్డ్ వైడ్ దాదాపు పదివేల స్క్రీన్స్ లో ట్రిపులర్ రిలీజ్ అయింది దీనికి తోడు భారీగానే ప్రీమియర్స్ పడ్డాయి ఇంకా చెప్పాలి అంటే ప్రీమియర్స్ తోనే రికార్డు సృష్టించింది ట్రిప్లార్ మొదటి రోజు ఓపెనింగ్స్ రూపంలో రెండు వందల కోట్ల రూపాయల వరకు కలెక్షన్ వర్గాలు చెబుతున్నాయి మరోవైపు ఆల్రెడీ ఆదివారం వరకు బుకింగ్స్ ఫుల్ గా ఉండటంతో ఈ మూడు రోజుల్లో ట్రిపుల్ ఆర్ ఎంత లేదన్నా నాలుగు వందల కోట్ల వరకు కలెక్షన్ రాబడుతుందని అంచనా వేస్తున్నారు ఈ భారీ మూవీ కోసం ఫ్యాన్స్ నాలుగేళ్లుగా ఎదురు చూడగా ఇప్పుడు రిలీజ్ కూడా అయిపోయింది అయితే ఓటీటీ రిలీజ్ కోసం మాత్రం మరో మూడు నెలలు వెయిట్ చేయాల్సి వచ్చే అవకాశం కనిపిస్తుంది దీనిపై అఫీషియల్ అనౌన్స్మెంట్ రావాలి అంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే ట్రిపుల్ ఆర్ మూవీ మీలో ఎంతమందికి నచ్చిందో కామెంట్స్ రూపంలో తెలిపండి